హాయ్ అండి, అందరిలో ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, సారీ నైట్ వరకు ఏం చేశాను, ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను. సో ముందైతే వీడియో చూసేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి, అలాగే షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ముందుగా అయితే నేను ఈరోజు మార్నింగ్ సో మా బాబ మార్నింగే వెళ్తుందన్నమాట కాలేజ్కి. సో ఆమెకు ఒక్కటే ఉంది కాలేజ్, పాపం ఇద్దరికి లేదు, ఇద్దరు బాబుకు లేదు. సో అలాగే ఆమెకు చిన్న ఆమెకు కూడా హాలిడేస్ ఇచ్చారనమాట. ఈమెకు ఒక్కటే కాలేజ్ ఉంది, సో ఆమెకు మార్నింగ్ వెళ్తుంది కాబట్టి ఆమె కోసం మార్నింగే నేను ఊతప్పం వేస్తున్నాను. సో ఊతప్పం వేసి తర్వాత తను వెళ్ళిన తర్వాత ఇంట్లో పని అంతా చేసుకొని రెడీ అయ్యి అప్పుడు అంటే దీపం అవి పెడతాం కదా, సో స్నానాలు చేసి దీపం పెట్టి తర్వాత ఆలోపు అందరు లేస్తారు. సో అంత తొందరగా వెళ్తుంది ఆమె, సో 7కే వెళ్ళిపోతుంది. సో ఆలోపు నేను ఆమెకు అన్నీ రెడీ చేసి పట్టి పంపించాలన్నమాట. సో ఏం లేదు, టిఫిన్ కూడా చేసిపోతుంది. సో మళ్ళీ ఆమె 1 గంటకు అంటే 2కంతా ఇంటికి వచ్చేస్తుంది అనమాట అలా. సో అందుకని నేను మార్నింగే ఇలా ఊతప్పం వేసి పంపిస్తున్నాను. సో ఈ మధ్య రొట్టె కూడా చేయట్లేదు, ఎందుకంటే లేట్ అవుతుంది. నేను రొట్టె వేసుకుంటూ కూర్చునేసరికి నైట్ రొట్టె చేస్తున్నాను, మార్నింగ్ టిఫిన్స్ చేస్తున్నాను అనమాట, అలా ఉంటుంది. సో తర్వాత ఆమెను పంపించి పని అంతా అయిపోయిన తర్వాత నేను మామూలుగా నేను ఫేస్ వాక్ పూస్తూ ఉంటాను కదా, అది కూడా ఇంట్లో చేసుకునేది. సో ఒక్కొక్కసారి ఆ ఫేస్ వాక్ పూయకుండా, సో అప్పుడప్పుడు ఫేస్ గ్లో రావడానికి పసుపు కూడా పూస్తానండి, ఎందుకంటే నాది బయట పసుపు కాదు కాబట్టి ఇంట్లో పసుపే కాబట్టి. సో నేను ఇంట్లో పసుపును ఇలా పెరుగుతో కలిపి మిక్స్ చేసి పెడతాను. సో ఎంత గ్లో వస్తుందంటే చెప్పలేము. సో మనం ఇది డైలీ కాకపోయినా సరే వీక్లీ 2 టైమ్స్ అయినా పెట్టుకోండి, ఎందుకంటే మన మొహం పైన మనకు తెలియకుండానే అక్కడక్కడ వెంట్రుకలు ఉంటాయి, సో మొహం అంతా ఉంటాయి కనిపించినవి. సో అవి కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట, అంతే. సో ఆ కలర్ చేంజ్ అవ్వడం వల్ల మన ఫేస్లో చాలా గ్లో వస్తుంది. సో పెరుగు వల్ల ఇంకా గ్లో వస్తుంది. ఎప్పుడు పసుపు నీళ్ళలో కలుపుకొని డైరెక్ట్గా పూసుకోకూడదండి. చాలా మంది ఏం చేస్తారంటే పసుపు డైరెక్ట్గా నీళ్ళలో కలుపుకొని పూస్తారు, అలా పూయడం వల్ల సో స్కిన్ కొంచెం పాడవుతుందని నా అభిప్రాయం, ఎందుకంటే ఏజింగ్ అంటే తొందరగా ఏజ్ కనిపిస్తుంది అనమాట. సో ఇలా పూసుకుంటే ఏంటంటే క్రీమీ క్రీమీనెస్ ఉంటుంది, అలాగే స్కిన్ కూడా పాడవద్దు అనమాట. సో నేను చెప్పే టిప్ ఇది, సో నేను పాటించేది అనమాట. సో వీక్లీ 2 టైమ్స్ కంపల్సరీగా పూసుకుంటాను నేను. ఇలా మొహం అంతా పోసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అంతే. సో మనం బట్టలు అవన్నీ తీసి పెట్టుకొని సో మిగతా అవన్నీ పనులు చేసుకున్న లోపు 10 నిమిషాలు ఎంత అండి. సో అలా పోసుకొని వెళ్తానన్నమాట స్నానానికి. అంతే అండి, చూసారుగా ఇలా పోసేసుకొని స్నానానికి వెళ్ళి సో స్నానం చేసి వచ్చేస్తాను. చూడండి, చూసారుగా ఫేస్ ఎంత గ్లో వస్తుంది, అంటే చాలా గ్లో వస్తుంది. నేనైతే పసుపు పెట్టుకున్నాక సబ్బు పెట్టుకోను. సో అదనమాట, చూసారుగా పౌడర్ పెట్టుకోకముందే ఎంత గ్లో ఉందో. సో నా ఆటోమేటిక్గా నాది పసుపు ఏమంటారు జిడ్డుగా ఉంటుంది మొహం, నాది ఆయిలీ ఫేస్ అంటారు కదా అలాంటిది. సో ఇలా నేను పాటిస్తాను అనమాట. తర్వాత మధ్యాహ్నం లంచ్ అంతా తిన్న తర్వాత సాయంకాలం ఇది కొత్త మామిడి పళ్ళు వచ్చాయన్నమాట. సో ఇంకా మొత్తం పండుగ అవ్వట్లేదు. సో ఆలోపై మా వాళ్ళు కొయ్యి కొయ్యి అంటే కోసాను. సో ఆ కోసినా కూడా మా పళ్ళు చాలా అంటే చాలా తీయగా ఉంటాయి, పెద్ద పుల్లగా ఏముండదు ఈ చెట్టు. సో ఇది కూడా బావి దగ్గర ఉండేది అనమాట. ఇది ఉంది కదండి ఈ జాతి, ఏమంటారు ఈ రకం. సో ఈ రకం పండ్లు కొన్ని అసలు పుల్లగుండవు అనమాట. సో అలాంటి పండ్లు తెచ్చుకొని పక్కన పెట్టాము, సో మాగబెట్టామన్నమాట. సో అవి సగం సగం మాగాయి, ఇంకా మొత్తం మాగలేదు. సో మేము కార్పెట్ ఏమి వేయము, జస్ట్ అవన్నీ ఆకులు వేసి మాగుపెడతాం అనమాట. సో చాలా అంటే చాలా తీయగా ఉంది. అందులో నేను ఈరోజు అది కూడా చేశానండి, ఐస్ క్రీమ్ చేశాను, మ్యాంగో ఐస్ క్రీము. సో అది నేను రేపు మీకు షేర్ చేస్తాను, రేపైనా సరే లేదంటే ఎల్లుండైనా సరే ఎప్పుడు ఒకరోజు షేర్ చేస్తాను తప్పకుండా. సో ఇంకా అది ఫ్రీజ్ కాలేదు, ఈరోజే పెట్టానమాట. సో రేపు అవుతుందా ఎల్లుండవుతుందా తెలీదు, మినిమం 1 డే ఉండాలి కదా ఫ్రిడ్జ్లో. 1 డే తర్వాత మళ్ళీ మీకు తీసి నేను పెడతానండి. ఆలోపు నేను ఇంకా సాయంకాలం పనులన్నీ చేసి మీతో కొంచెం మాట్లాడాలని
కూర్చొని మాట్లాడుతున్నాను. అసలు మీకు వీడియో కనిపించట్లేదు కదా, నేను అందరు అదే కంప్లైంట్ చేస్తున్నారు, అందుకని నేను వీడియోలో కనిపిస్తున్నాను. సో నా డే రొటీన్ అనమాట ఇదంతా. సో చాలా చాలా పనులు ఉంటాయండి, అందుకని అందులోనూ పిల్లలు ఇంట్లో ఉంటాయి, ఇంకా ఇంకా ఎక్స్ట్రా పనులు ఉంటాయి. అందుకని నేను కొన్ని అప్పాలు చేద్దామని బియ్యం ప్రిపేర్ చేసి పెడుతున్నాను. సో అదే అనమాట అక్కడ. సో లైట్గా వేయించి పెట్టానండి. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వస్తుంది మీకు చెప్పలేను, 3-4 డేస్ తర్వాత అయినా వస్తుంది, లేదా ఇంకొంచెం లేట్ అయినా కావచ్చు నాకు ఎడిటింగ్కి వాటికి. సో ఇంట్లో పని చేసుకోవడానికి చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని నేను నెక్స్ట్ తప్పకుండా షేర్ చేస్తాను. తర్వాత నేను వెంట వెంటనే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి, అప్పుడే నాకు పని తొందరగా అయిపోతుంది. ఆ లోపు నేను టీ కూడా పెట్టేసుకున్నాను, టీ తాగి తర్వాత నేను అది కూడా చేశాను. ఏం రాసాం అంటే వాము చారు. సో వాము చారు కూడా మీకు ఆల్రెడీ మీరు ఇంతకుముందు వీడియో చూసి ఉంటే చూడండి, చూడకపోతే నేను లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో చారు కూడా చేశాను, ఆలోపు పిల్లలు కు తినడానికి కూడా పెట్టాను అనమాట. ఈలోపు మా మనీకు తిన్న తర్వాత అది ఉంటాయి కదా అప్పాలు చేస్తానన్నా కదా, వాటి కోసం నేను పిండి పట్టించుకొని రమ్మన్నాను. సో తను పట్టించుకొని వచ్చేస్తూ ఉంటాడు. సో ఆ లోపల నేను మీకు వీడియో షేర్ చేస్తున్నానండి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్లో షేర్ చేయండి. అందరు టెన్షన్ పడుతున్నా అంటారు, సో నాకు ఎక్కువగా మాట్లాడడం చేత కాదు, అందుకని అక్కడక్కడ టెన్షన్ వస్తుంది, సారీ.